శుక్లాంబరధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞం ప్రశాంతయ ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం. ఈ వీడియోలో మనము సతీష్ అనే పేరు గురించి మనం మాట్లాడుకుందాం. మరి సతీష్ అనే పేరు ఎన్ని అక్షరాల పేరండి? ఏడక్షరాల పేరు సతీష్. మరి ఏడక్షరాలు ఇది దేనికి సంకేతం అండి? ఇది కేతువుకు సంబంధించిన సంఖ్య. కేతు ఎవరండి? ఛాయాగ్రహము. ఛాయాగ్రహం ఏంటంటే రాక్షస జాతి గ్రహము. మరి ఈ సతీష్ అనే పేరు ఏడక్షరాలలో పేరు పెట్టుకున్నప్పుడు మరియు మీకు చార్దియన్ పద్ధతిలో 22 నంబర్ వస్తుంది. ఇది రాహువుకు సంబంధించిన సంఖ్య. మరి పైథాగరస్లో 30 నంబర్ వస్తుంది. ఇది గురువుకు సంబంధించిన సంఖ్య. ఈ 7/4 అనేది కూడా ఇది కాలసర్ప దోషాన్ని జీవితంలో ఒడిదొడుకులను మీకు తెలియజేస్తుంది. మరి సతీష్ ఉన్నటువంటి నెగటివ్ ప్రాబ్లమ్స్ ఏంటి, పాజిటివ్ ప్రాబ్లమ్స్ ఏంటి? అంటే పాజిటివ్ ఏంటి, దీనికి నెగిటివ్ ఏంటి సతీష్ అనే పేర్లు. మరియు నెగటివ్ కనుక మనం చూసినట్టయితే సతీష్ అనే పేరులో ముఖ్యంగా ఈ యొక్క 7/4 కాంబినేషన్ ఉండడం వలన వీళ్ళకు అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. తర్వాత ఆర్థికంగా చాలా చాలా వెనుకబడిపోవడం, తర్వాత వీళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా ఒక పనిని యథావిధిగా చేసే అవకాశం ఉండదండి. వాటిని మార్చుతూ జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు కూడా కష్టపడాలని ఆలోచిస్తారే కానీ అది పోస్ట్ పోన్ అవ్వకుండా వస్తుంది. జీవితంలో వీళ్ళు ఇతరులకు సలహాలు ఇవ్వగలిగేంత శక్తి ఉంటుంది, మంచి నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఈ యొక్క ఏ పని చేయకుండా అడ్డు తగిలిపోతుంది. డబ్బు విషయంలో కూడా వచ్చింది వచ్చినట్టుగా ఖర్చు అయిపోవడం, మళ్ళీ ఈ డబ్బు సంపాదించడానికి ఎంతో ప్రయత్నం చేసినా కూడా ఆ డబ్బును సంపాదించుకోలేకపోవడం. తర్వాత ప్రేమ వివాహాలు ఎక్కువగా అవడానికి కొంతవరకు ఛాన్స్ ఉంటుందండి. ఎందుకంటే ఒక 30% ప్రేమ వివాహాలు సతీష్ అనే వాళ్ళు పేరున్న వాళ్ళు పెళ్లి చేసుకోవడం. ఆ తర్వాత భార్యాభర్తలు ఎప్పుడూ తగువులు గొడవలు కోట్లాటలు పోట్లాటలు ఇవన్నీ వచ్చి వీడు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ సతీష్ అనే పేరు 7/4 కాంబినేషన్లో సెట్ అయింది కాబట్టి. ఇది కొంతవరకు మాత్రమే నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూస్తే కొంతమంది సతీష్లకు మరి సతీష్ అనే పేరు మంచి బలాన్ని ఇస్తుందా? ఎందుకంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, మరి ఆ డేట్ ఆఫ్ బర్త్కు ఈ పేరు కరెక్ట్గా మ్యాచ్ అయిందా? ఆ డేట్ ఆఫ్ బర్త్ డెస్టిన్ నెంబర్ మనకు తెలిసినట్టయితే చాలా బాగుంటుంది. మరి మీరు నక్షత్ర ప్రకారం పెట్టుకున్నారా లేదంటే మామూలుగా క్యాజువల్గా పెట్టుకున్నారా? మరి సతీష్ అనే పేరు ఎవరు పెట్టుకుంటారండి? శతభిష నక్షత్రము ఈ యొక్క కుంభరాశి వాళ్ళు ఈ యొక్క పేరును పెట్టుకుంటారు. శతభిష నక్షత్రానికి అధిదేవత రాహువు. ఈ శతభిష నక్షత్రంలో జన్మించిన వాడు వాయుదేవుడు. మరి ఇన్ని యొక్క డెవలప్మెంట్ ఇంత చక్కగా ఉన్నప్పుడు మరి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలము కూడా అదృష్ట సంఖ్యాబలంగా లేకపోతే మీరు అన్ని అవకాశాలన్నీ కోల్పోవడం జరుగుతుంది. ఎప్పుడు కూడా జీవితంలో అంత నష్టపోవడమే, టైం వేస్ట్ చేసుకోవడమే జరుగుతుంది. మరి ఇలాంటి వ్యవహారాలలో మీరు ఇరుక్కున్నప్పుడు ముఖ్యంగా కొంతమంది మాత్రం ఇబ్బంది పడుతుంటారు. కొందరు వాహనాలు తీసుకొని నడుపుతూ నష్టపోతారు, తీవ్రమైన ఆందోళన చెందుతుంది, తర్వాత తీవ్రమైన నష్టాల పాలవుతారు. ఆ తర్వాత ఏ పని చేసినా కూడా అవమానాలు అపవాదులు ఎక్కువగా ఉంటాయి. చేయని తప్పుకు వాళ్ళకు శిక్షలు అనేది కూడా ఖరారైపోవడం జరుగుతుంది. ఈ విధంగా ఏ పని చేసినా కూడా ముందు నడవకుండా జీవితంలో అన్ని కష్టకాలంగా ఉండే పేరే ఒక సతీష్. దీంట్లో పూర్తి వివరాలు ఎప్పుడైనా కూడా మానవ జీవితంలో కూడా అన్నీ సాధించుకోవచ్చు అండి. మనం ఒక పేరు బలాన్ని పెంచుకొని అన్ని విధాలు అన్ని డెవలప్మెంట్ కూడా తీసుకొచ్చుకోవచ్చు. ఏమీ ఇబ్బంది పడవద్దు. ఎందుకంటే సతీష్ అనే పేరును మంచి సంఖ్యాబలంలోకి మనం మార్చినట్టయితే వాళ్ళ జీవితాన్ని గడిచిన జీవితాన్ని పక్కకు పెట్టినా ఇక్కడి నుంచి అయినా కూడా వాళ్ళ లైఫ్ అనేది కూడా చాలా అత్యద్భుతంగా మారుతుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనాశుకినం.